अलागे चक्कनी ऑफिस अंड जेंडा दिम्म कट्टिंचिन पेदकापु गारिकि वीरबाबु गारिकि राधाकृष्ण गारिकि वेंकन गारिकि बुज्जी गारिकि अपराव गारिकि तातीतुल गारिकि गोविंद गारिकि कृष्ण गारिकि अंदरिकि ना हृदयपूर्वक धन्यवादालु सर रेंडु पॉइंट्स मात्लाडदां ओकटी राष्ट्रं गुरिंचि ओकटी ई ग्रामं गुरिंचि పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీలు ఎంత అవసరం అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఈ గ్రామ పంచాయతీల్ని సర్వనాశనం చేసేయడం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది ఈ గ్రామం గురించి తెలుసుకుందాం మొన్న లింగం సుబ్బారావు గారు చనిపోతే నేను వచ్చాను అర్ధరాత్రి 1 గంట 2 అయ్యింది అలా దేహాన్ని రోడ్డు మీద పెట్టుకొని కుటుంబం అంతా ఏడుస్తున్నారు మాకేదైనా న్యాయం చేయండి అని చెప్పి లాస్ట్ కి వాళ్ళు ఒక 2 గంటలకు చేసిన న్యాయం ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇస్తానా ఒక ఇల్లు ఇస్తాను వీలుంటే ఒక ఉద్యోగం ఇస్తానని కానీ కొంచెం చదువుకున్న వాళ్ళందరూ ఒకసారి సెల్ ఫోన్ తీయండి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి దయచేసి ఓపెన్ చేయండి మనం ఒక మేధో మదనం చేద్దామండి 1 మినిట్ కంపల్సరీ చేయండి సెల్ ఫోన్ తీసి మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి కొడదాం మనం సరాగా నిజంగా చేద్దాం ఈ గ్రామం ఏం నష్టపోయింది అనేది నేను చెప్తాను ఒక ఎకరం భూమి ఒక అడుగు తవ్వితే 100 లారీలు మట్టి వస్తుంది అంతే కదండి ఒక ఎకరం భూమి ఒక అడుగు తవ్వితే 100 లారీలు వస్తుంది 103 ఎకరాల చెరువు అందులో ఇంకా 30 ఎకరాలు బాకీ ఉంది ఎన్ని ఎకరాలు తవ్వేసారు 30 ఎకరాలు ఆల్్రెడీ చెరువు ఎన్ని ఎకరాలు తవ్వేసారండి మొత్తం ఎన్ని ఎకరాలు తవ్వేశారండి 73 ఎకరాలు తవ్వేశారు ఒక ఎకరానికి 100 లారీలు ఒక అడుగు తవ్వితే ఓకే క్యాలిక్యులేట్ చేయి ఎన్ని ఎన్ని లారీలు వచ్చని 7300 లారీలు వచ్చని ఒక ఎకరానికి ఒక అడుగు తవ్వితే 30 అడుగులు తవ్వితే 219000 లారీలు వచ్చని 219000 లారీ ఒక లారీ ఎంతండి మట్టి इवेल कदा इंट इन लगे क्या प्लेस सरपट ले अना पर्वे नंबर चपेर चप्पन दाने प्रकार इला दोचक पदल वेल पद वे लक्षल पद लक्ष पद को वोटू 438 కోట్ల రూపాయలు ఈ గ్రామం నుంచి పట్టుకెళ్లిపోయారు అందులో పడి ఒక వ్యక్తి చనిపోతే ఈ 5 లక్షల స్థానానికి రాత్రి 2 గంటలు పట్టింది అది అందరి నాయకులు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు వచ్చారు నిజం ఒప్పుకోవాలి పోరాడితే ఇద్దరం కలిపి వెళ్లి అక్కడ కూర్చుంటే మా భారతీయ గారు దాన్ని ఆపారు ఆ 400 కోట్లు 600 కోట్లు అవును అన్నయ్య గారితో పాటు మిగతా నాయకులందరూ కలిపి దాన్ని ఆపారు 438 కోట్ల రూపాయలు ఈ గ్రామం నుంచి మీరు చెప్పిన ప్రకారం తీసుకెళ్లిపోయారండి 438 కోట్లలో సగం ఈ గ్రామానికి ఇచ్చినా ఈ గ్రామం ఎలా ఉంటుందో తెలుసా అప్పుడు ఇప్పుడు ఇలాంటి డబ్బుతో మళ్ళీ మిమ్మల్ని ఇంకో 400 దోచుకుంటాక వస్తారు ఓట్లు కొంటానికి అది ఎవరు డబ్బు ఈ గ్రామం నుంచి తీసుకెళ్లిన డబ్బు ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఓటుకి 25000 ఇచ్చినా ఇంకా ఆ దగ్గర ఉంటాయి అంతే కదా మీ డబ్బు చిన్న చెరువులోంచి ఇంత తీసుకెళ్లిపోయారండి అక్కడ పాపం మాట్లాడుతున్నారు ఆయన ఆర్డీ ఓడుతుంటే అవును ఫస్ట్ ఎవర్తో గారు తర్వాత ఎవర్తో గారు చూసుకుందాం అంటున్నారు అక్కడితే అయిపోయింది అక్కడ సమస్య పోరాటం స్లో అయిపోయింది సో చూసుకోండి ఇలాగ మీ గ్రామానికి నష్టం జరిగిందండి రాష్ట్రం గురించి ఇంకొక పాయింట్ మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను మధు నిషేధం అన్నారు కదా ఓకే మధు నిషేధం చేయలేదు చేయకుండా ఏం చేశారంటే రాష్ట్రంలో ఏ ఆదాయం వచ్చినా రాష్ట్ర ఖజానాకి రావాలి రాష్ట్ర ఖజానాకి రావాలి ఇప్పుడు మందం అమ్మితే డబ్బు ఆ డబ్బు అంతా కూడా రాష్ట్ర ఖజానాకి రావాలి రాష్ట్ర ఖజానాకి వచ్చిన దాని తర్వాత రాష్ట్ర ఖజానా దాని ఖర్చు పెడుతుంది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక కార్పొరేషన్ తయారు చేసి ఆ వచ్చిన ఆదాయం అంతా ఈ కార్పొరేషన్ లో వేసి
సెపరేట్ గా ఒక కార్పొరేషన్ లో ఏసి దానికి లాభం చూపించి దాని మీద 11000 కోట్లు అప్పు తెచ్చారు ఆ అప్పు తెచ్చి వడ్డీ కడుతున్నాం దానికి ఓకే ఆ 11300 కోట్లు ఉత్తినేస్తారా బ్యాంక్ దానికి ఇంత ఆదాయం వచ్చిందని లాభం చూపించాలి ఈ కార్పొరేషన్ కి ఈ కార్పొరేషన్ కి ఆదాయం చూపించాలి అంటే ఇన్కమ్ టాక్స్ కట్టాలి 330 కోట్ల రూపాయలు ఇన్కమ్ టాక్స్ కట్టారండి అప్పు తెచ్చుకోవడం కోసం అంటే ప్రజా ధనాన్ని ఎంత వృధా చేస్తున్నారో ఆలోచించుకోండి డైరెక్ట్ గా రాష్ట్ర ఖజానాకు వచ్చే ఒక డబ్బుని సెపరేట్ గా కార్పొరేషన్ పెట్టి 330 కోట్ల రూపాయలు ఇన్కమ్ టాక్స్ గా సెంట్రల్ కి ఎవరైనా సెంట్రల్ నుంచి తెచ్చుకొని సోది ముచ్చుమందులు చూశారు రాష్ట్రం నుంచి అప్పు తీసుకురావడం కోసం పంపించేస్తున్నారు అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా క్యాపిటల్ లేదు మధు నిషేధం అన్నారు సిపిఎస్ రద్దు అన్నారు ఇంకా అన్ని ఇంటర్నెట్ లో ఇన్ని కూడా మీకు బోర్ కొట్టేస్తుంటది ఇలాంటి తెలియని లెక్కన ఒకటి చెప్తామని చెప్పి కొంచెం ఒక ప్రయత్నం చేశాను నిజంగా గ్రామం నుంచి దోచుకోవడం అర్థమైందా అందరికీ వస్తే ఓటు డబ్బులు ఇస్తాను వస్తే ఎంత అడిగినా సరిపోదు లక్ష ఇస్తానన్నా కూడా సరిపోదు మీకు అవునా వాళ్ళ దగ్గర లక్ష తీసుకున్న పాపం లేదు ఎంత తీసుకున్నా సరే నిజాయితీగా ఉన్న జనసేనకి ఓటు వేయాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ గ్రామానికి వస్తూ ఉంటాను అంటే నేను వస్తాను వేరెవరైనా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వద్దని కోరుకోండి ఎందుకంటే పచ్చ పచ్చగా ఉంది అన్నీ కూడేస్తారు మొత్తం ఈ చెట్లు బాబు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు ఎంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు రాలేదు ఉంటే వచ్చి ఉంటే ఈ చెట్లు అన్ని కొట్టేద్దరు హెలికాప్టర్ నుంచి ఇలా కొట్టేద్దరు గాల్లో కూడా ఇలా ఎగరపోవడం మన అదృష్టం అండ్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు